కుక్కలతో మనుషుల అనుబంధం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎంతో విశ్వాసంగా ఉండే ఈ మూగ జీవాలను సొంత కుటుంబ సభ్యులా చాలా మందే చూసుకుంటుంటారు. వాటికి సకల సౌకర్యాలు సమకూరుస్తుంటారు. కుక్కలు కూడా అలాంటి యజమానుల పట్ల ఎంతో విశ్వాసం కలిగి ఉంటాయి. అయితే ఇటీవల కొందరు కుక్కలపై క్రూరత్వాన్ని ప్రదర్శిస్తున్నారు. కొన్ని రోజుల క్రితం ఒక మహిళ పెంపుడు కుక్కను నేలకేసి కొట్టగా ఇటీవల ఒక డాక్టర్ కుక్క మెడకు తాడు కట్టి కారుతో ఈడ్చుకెళ్లాడు. తాజాగా అలాంటి దారుణ ఘటనే మరొకటి వికారాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. పరిగి మున్సిపల్ పరిధిలో ఇద్దరు వ్యక్తులు ఓ కుక్కకు తాడు కట్టి రోడ్ల గుండా ఈడ్చుకెళ్లారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. ఈ వీడియో కాస్త వైరల్ కావడంతో స్ట్రే అనిమల్ ఫౌండేషన్ ఇండియా అనే స్వచ్ఛంద సంస్థ జిల్లా కలెక్టర్ ఎస్పీలకు సమాచారం అందించి పరిగి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ దారుణానికి పాల్పడిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దీంతో ఆ ఇద్దరిపై పరిగి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. వీధి కుక్కను కర్రలతో కొట్టి సో బతికుండగానే తాడుతో కట్టుకొని బండితో ఈడ్చుకెళ్ళే ఒక వీడియో మాకు మా ఎన్జిఓకు రిపోర్ట్ అయిందండి. సో పరిగి పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో వికారాబాద్ డిస్టిక్ లో జరిగిందండి. సో ఆ వీడియోను బేస్ చేసుకొని అందులో బైక్ నెంబర్ను బేస్ చేసుకొని మేము పరిగి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చాము.